సో హలో ఫ్రెండ్స్, నా పేరు రాజు, మీరు చూసింది రాజు రాయల్ టెక్ నుంచి. సో ఈరోజు మనం మాట్లాడుకుంటున్న టాపిక్ ఏంటంటే, సో నాకు ఎక్కువగా వస్తున్న క్వశ్చన్ ఏదైతే ఉందో, నాకు ఎక్కువగా వస్తున్న కమెంట్స్లో వస్తున్న క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని అయితే పికప్ చేశానమాట. సో ఏంటంటే, నేను ఫోటోగ్రఫీ గురించి ఎప్పుడు ఒక వీడియో పోస్ట్ చేసినా కానీ నాకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే, అన్న టెన్త్ తర్వాత ఫోటోగ్రఫీ కాలేజీలో జాయిన్ అవ్వచ్చా, టెన్త్ తర్వాత దీంట్లో ఫోటోగ్రఫీ స్కూల్లో జాయిన్ అవ్వచ్చా, టెన్త్ తర్వాత నేను డిప్లొమా చేయొచ్చా, టెన్త్ తర్వాత అసలు ఏం చేయొచ్చు, ఫోటోగ్రఫీ కెరీర్ ఎలా ఉంటుంది, టెన్త్ తర్వాత అనే క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నాను అనమాట. సో దానికోసం నేను ఈ వీడియోని ఆన్సర్ చెప్పాలనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి వీడియోని. ఒకవేళ వీడియో కనుక నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ మీద ఆన్ చేసుకోండి. వీడియో లైక్కి కనీసం 30 నుంచి 40 లైక్లు అయితే టార్గెట్ పెట్టాను. సో అది మాత్రం అసలు మర్చిపోవద్దు, వీడియో చూడగానే లైక్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన మెయిన్ టాపిక్ ఏంటంటే, సో టెన్త్ తర్వాత అనేదైతే ఉందో దాని గురించి మాట్లాడుతున్నాను. సో టెన్త్ తర్వాత ఎవరైతే ఫోటోగ్రఫీ చేయాలనుకున్నారో వాళ్ళ క్వశ్చన్కి ఆన్సర్ అయితే చెప్తున్నాను. ఇది ఒక సీరియస్ క్వశ్చన్ అనమాట, ఎందుకంటే చాలా మందికి ఫోటోగ్రఫీ చాలా ప్యాషన్గా ఉండిద్ది. అంటే బహుశా టెన్త్ ఆ టైంలో ఏదంటే, అంటే టెన్త్ చదివే టైంలో దేన్నైనా చూస్తే వాళ్ళకి బాగా ప్యాషన్ అనిపించచ్చు, అది కానీ కెరియర్గా తీసుకునే ఆప్షన్ ఉండిద్దా లేదా అనేది వాళ్ళు బాగా ఆలోచించుకోవాలి. ఎందుకంటే దీంట్లో రకరకాల డిఫరెంట్ సినారియోస్ ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే ఫ్యామిలీ ఎడ్యుకేషన్ అనేవి, ఒకసారి మనం ఒక చిన్న రాంగ్ స్టెప్ వేస్తే, ఇప్పుడు టెన్త్ పాస్ అయ్యి బయటకు వెళ్ళి మనం ఫోటోగ్రఫీలు వెళ్ళిపోతే మళ్ళీ వెనక్కి వచ్చి మనం ఇంటర్వ్యూ చదవలేం కాబట్టి, సో డెసిషన్ తీసుకునేటప్పుడు మనం ఒక్క డెసిషన్ కాకుండా చాలా బాగా ఆలోచించి డెసిషన్ అయితే తీసుకోవాలి. మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మన రిలేటివ్స్ కానీ, మన ఫ్రెండ్స్ కానీ, ఎవరైతే మనకి బాగా కావాల్సిన ఉంటారో వాళ్ళ దగ్గర సజెషన్స్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే మీ కెరియర్ వన్స్ మీరు స్టెప్ రాంగ్ చేశారంటే మాత్రం మీరు లైఫ్లో ఎప్పటికీ కోలుకొని దెబ్బ అయితే తగిలేదు అనమాట. సో దీని గురించి మీరు క్లియర్గా ఆలోచించండి. సో ఇప్పుడు మీకు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, టెన్త్ తర్వాత ఫోటోగ్రఫీలో అసలు జాయిన్ అవ్వచ్చా లేదా. సో నా ఉద్దేశం ప్రకారం మీరు టెన్త్ తర్వాత మీరు ఫోటోగ్రఫీలో జాయిన్ అవ్వటం అనేది అంత శ్రేయస్కరం అయితే కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఫోటోగ్రఫీలో మనం ఒకవేళ ఒక స్కూల్లో చదవాలి అని అనుకుంటే మాత్రం బేసిక్గా మనకు అప్పటికే కొంచెం నాలెడ్జ్ అయితే ఉండాలి. అంటే అప్పటికే మనకి టెక్నికల్గా అన్ని వర్డ్స్ అన్నిటి గురించి మనం తెలుసుకొని ఉండాలి. టెన్త్లో నాకు తెలిసినంత వరకు టెక్నికల్గా మనకు అన్ని విషయాలు తెలియవు అనమాట. వాళ్ళు ఇంగ్లీష్లో వర్డ్స్ చెప్తూ ఉంటారు మనకి, బేసిక్గా కొన్ని వర్డ్స్ మనకు అర్థం కావు, కొన్ని మనకు తెలియవు అనమాట. అది టెన్త్ తర్వాత మనకు అంత ఎక్స్పోజర్ ఉండదు. టెన్త్ తర్వాత ఏంటంటే మనకి అప్పటికీ మనకు అంత నాలెడ్జ్ కూడా ఉండదు అనమాట. సో నాకు తెలిసినంత వరకు టెన్త్ ఒకవేళ మీరు ఇప్పుడు చదువుకొని వెంటనే నేను ఫోటోగ్రఫీ స్కూల్లో జాయిన్ అవుతానంటే మాత్రం నేనైతే వద్దనే అంటాను. మీరైతే మాత్రం మీరేమనుకున్నా పర్లేదు, నో ప్రాబ్లం. నేనైతే రియాలిటీ అయితే చెప్తున్నాను. ఎందుకంటే మనం అనుకునేది ఒకటి, సినిమాలో చూపించినట్టు లైఫ్ అయితే ఉండదు, బయట లైఫ్ వేరుగా ఉంటుంది, అది చాలా టఫ్గా ఉంటుంది అనమాట. సో ఇది మనం బాగా బేసిక్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మీరు టెన్త్ తర్వాత ఫోటోగ్రఫీ చేయాలి అని అనుకుంటే చేయండి, కానీ ఏంటంటే స్కూల్లో జాయిన్ అయ్యి చేస్తారా అంటే దాంట్లో ఒకే ఒక స్కూల్ ఉంది, ఐటీఐ అనమాట. ఐటీఐ అనేది గవర్నమెంట్కి సంబంధించిన స్కూల్, దాంట్లో ఫోటోగ్రఫీ నేర్పిస్తారు, అది 1 ఇయర్ కోర్స్ అనమాట. సో దాంతోపాటుగా దాన్ని డిప్లొమా అంటారు, అంటే 1 ఇయర్ కోర్స్. టెన్త్ అయిపోయిన తర్వాత మీరు డిప్లొమా చేస్తే 1 ఇయర్ కోర్సు మీకు సర్టిఫికేట్ ఇచ్చింది, ఆ సర్టిఫికేట్ కోసం మీరు ఆ డిప్లొమా చేస్తారు. దానివల్ల మీకు యూజ్ ఉంటుందా లేదా అంటే ఎవరికి సమాధానం సరిగ్గా తెలియదు. సో ఈ టెన్త్ అయిపోయిన తర్వాత 1 ఇయర్ డిప్లొమా చేయడం తర్వాత ఇంక మీరు ఏం చేస్తారు, తర్వాత మీరు మళ్ళీ మొదటికే వచ్చింది స్టోరీ. సో దానికంటే నేనేంటంటే, మీరు బేసిక్గా మీరు చదవగలిగినంత చదవండి, అంటే టెన్త్ తర్వాత ఇంటర్ చదవండి, ఇంటర్ తర్వాత డిగ్రీ చదవండి. సో లేకపోతే ఇంటర్ అన్న మినిమం ఇంటర్ అన్న చదివితే ఇంటర్ దగ్గర నుంచి మీరు డిగ్రీ వెళ్ళాలనుకుంటే అప్పుడు ఫోటోగ్రఫీ కాలేజెస్లోకి వెళ్ళండి. ఫోటోగ్రఫీకి సంబంధించిన కాలేజెస్ బీఎస్సీ, ఇప్పుడు మనం డిగ్రీస్ 3 సంవత్సరాలు ఎట్లా చదువుతామో అట్లాగే బీఎస్సీ కాలేజెస్ ఉంటాయి. అంటే బీఎస్సీ ఇన్ ఫోటోగ్రఫీ 3 ఇయర్స్ కోర్సు, డిగ్రీ కాలేజీలో 3 ఇయర్స్ కోర్సు ఉన్న కాలేజెస్ ఉంటాయి అనమాట. వాటిలోకి వెళ్ళండి. అప్పుడు ఏంటంటే మీకు కొంచెం ఎక్స్పోజర్ అనేది ఎక్కువ ఉంటుంది, అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది, మెచ్యూరిటీ అనేది ఎక్కువ ఉంటుంది. సో అన్నీ కొంచెం ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ టైంలో మీరు తీసుకున్న డెసిషన్స్ మీద మీకు ఒక ఐడియా ఉంటుంది, ఏం చేయబోతున్నారు మీరు అని, ఏం చేయబోతున్నారు మీకు ఒక ఐడియా అయితే ఉంటుంది అనమాట. సో దానికోసం ఏంటంటే మీరు ఎడ్యుకేషన్ అనే దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పక్కన పెట్టద్దు. టెన్త్ తర్వాత అసలు చేద్దాం అనేది మాత్రం నాకు తెలిసినంత వరకు అంత మంచి ఉద్దేశం, అంత మంచి డెసిషన్ అయితే కాదు అని అనుకుంటున్నాను. నన్ను చాలామంది ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు కాబట్టి నేను మళ్ళీ ఇదే ఆన్సర్ చెప్తున్నాను. నా ఉద్దేశం ప్రకారం అది అంత శ్రేయస్కరం అయితే కాదు, దాన్ని అయితే మీరు కొంచెం పక్కన పెట్టుకొని వాయిదా వేసుకోండి. కంప్లీట్గా మీ ప్యాషన్ చంపేమని అంటలేదు, అప్పటికి మీరు ఫోటోగ్రఫీ చేస్తూనే ఉంటారు, మీకు అంత ప్యాషన్ ఉంది కాబట్టి ఫోటో ఉంది, ఆ కెమెరా తీసుకొని మీరు తిరుగుతూ ఉంటారు, ఫొటోస్ చేస్తూ ఉంటారు, మీరు అక్కడ అన్ని రకమైన యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. కానీ మీకు లేనిదల్లా జస్ట్ స్కూల్ అనే దానికి సర్టిఫికేట్ మాత్రం ఉండదు అనమాట. ఇంటర్ తర్వాత చదివితే ఏంటంటే మీ ప్లస్ అప్పటికి 3 ఇయర్స్ డిగ్రీ చదివేస్తారనమాట. డిగ్రీలో మీరు ఫోటోగ్రఫీ చేసిన తర్వాత మీకు ఇంకా బాగా ఇంట్రెస్ట్ ఉండి ఇంకా దానికన్నా ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే
తర్వాత మళ్ళీ దాని మీద ఇంకొక 2 ఇయర్స్ కోర్సు 1 ఇయర్ కోర్సు డిప్లొమాలు ఇంకా చాలా ఉంటాయి. 2 ఇయర్స్ కోర్సు ఉంటుంది ఖచ్చితంగా, అంటే ఇప్పుడు మనం డిగ్రీ అయిపోగానే ఎంఎస్సీ అట్లా ఉంటుంది. అట్లాగే మనకి ఫోటోగ్రఫీలో మళ్ళీ 2 ఇయర్స్ చదువుకోవడానికి ఇంకొక అవకాశం ఉంటుంది అనమాట. సో ఫోటోగ్రఫీ కూడా ఒక పెద్ద సర్కిల్ లాగే ఉంటుంది. సో మనం స్పెసిఫిక్గా దేని మీద వైల్డ్ లైఫా లేకపోతే ఫ్యాషనా ప్రొడక్టా ఇట్లా ఏదైనా ఫోటోగ్రఫీ చేయాలనుకుంటే దాని మీద 2 ఇయర్స్ మళ్ళీ మనం డిగ్రీ తర్వాత చేసుకునే అవకాశం ఉందన్నమాట. సో ఇట్లా మనం చేసుకుంటే వెళ్ళొచ్చు, కానీ ఫస్ట్ బేసిక్ స్టెప్స్ ఏదైతే ఉంటాయో ఈలో మీరు ఫోటోగ్రఫీలో మీకు కావాల్సిన మీరు నేర్చుకోండి, తెలుసుకోండి. దీని ఏమంటారు ఫొటోస్ ఎట్లా తీయాలి, కెమెరాలు ఏంటి, కెమెరాని ఎట్లా వాడాలి, అవన్నీ మీరు తెలుసుకుంటూ ఉంటారు కాబట్టి మీ పని ఇక్కడ అయిపోతానే ఉంటుంది. కానీ ఒక్కసారిగా 10th నుంచి జంప్ అవుతున్నారు చూసారా, అది కరెక్ట్ డెసిషన్ కాదని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. సో మీరు నా కమెంట్స్లో కూడా నేను చాలాసార్లు చెప్పాను, 10th తర్వాత అంత బెస్ట్ అయితే కాదని నేను అంటున్నాను. ఎందుకు అని అంటే ఇదిగో ఇప్పుడున్న సర్వల్ ఫ్యాక్టర్స్ ఏదైతే ఉన్నాయో ఈ ఫ్యాక్టర్స్ అన్ని దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి అనమాట. సో దానికోసం ఏంటంటే నేను వద్దు అని అంటున్నాను. ఒకవేళ మీకు అప్పటికి ప్యాషన్ ఉంది నాకు, లేకపోతే నేను 10th తర్వాత నేను చదవడానికి మా ఇంట్లో డబ్బులు పెట్టుకుంటారు అని అనుకున్నా, అప్పుడు మీకున్న ఒకే ఆప్షన్ ఏంటంటే డిప్లొమానే, అంటే 1 ఇయర్ కోర్స్ మాత్రమే ఉండిద్ది. సో 1 ఇయర్ కోర్స్ కోసం మీరు ఇప్పుడు మళ్ళీ బ్రేక్ చేసి 1 ఇయర్ని బ్రేక్ చేసి మళ్ళీ తర్వాత ఏం చేయాలి అర్థం కాక, దీనికంటే బదులు మీరు 10th అయిపోగానే ఇంటర్ చదివితే ఇంటర్ తర్వాత మీరు డిగ్రీకి దానికి వెళ్ళిపోండి అని నేను చెప్తున్నాను. సో ఇంకా ఏ యూనివర్సిటీలు ఉన్నాయి, సో మీకు దాని మీద నేను సపరేట్గా ఒక వీడియో చేశాను, అంటే ఎన్ని కాలేజెస్ ఉన్నాయి మనకి భారతదేశంలో ఫోటోగ్రఫీకి సంబంధించిన ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, అందులో కొంచెం పేరున్న కాలేజెస్ గురించి ఒక లిస్ట్ అనేది తయారు చేశాను, అది మీకు వీడియో కూడా నేను పోస్ట్ చేశాను. సో దాంట్లో ఏంటంటే మీరు మీ సబ్జెక్టుకి సంబంధించిన దాన్ని మీరు వెతుక్కోండి, అంటే వైల్డ్ లైఫా, ప్రొడక్టా, వెడ్డింగా, దానికి సంబంధించినవన్నీ ఆ కాలేజెస్లో సపరేట్గా మీరు ఆ కాలేజ్ సైట్లోకి వెళ్ళి ఆ సబ్జెక్ట్లో ఉన్న మీకు నచ్చిన సబ్జెక్ట్ దాంట్లో ఉందా లేదో చూసుకొని దాంట్లో మాట్లాడుకున్న తర్వాత మాత్రమే మీరు ఆ కాలేజీలో అయితే జాయిన్ అవ్వడానికి అయితే స్టార్ట్ అవ్వండి అనమాట. సో అంతేగాని ఒక రాంగ్ డెసిషన్ తీసుకుంటే మన లైఫ్ మొత్తం టర్న్ అయిపోయింది అనమాట, ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చుకోండి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి. అంటే దిస్ ఇస్ రాజు సైనింగ్ ఆఫ్.